భగవద్బంధువులందరికీ నమస్కారం. నేటి మన దేవాలయాల్లో దర్శించబోయే క్షేత్రం ఆదివరాహస్వామి దేవాలయం కమాన్పూర్. దశావతారాల్లో వరాహ అవతారం ప్రసిద్ధమైనది. వరాహ అవతారంలో జలప్రలయంలో చిక్కుకున్న భూమండలాన్ని తన కురల మీద ఆదిదేవుడు రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. దశావతారాల్లో మూడో అవతారం వరాహ అవతారం. మహాలక్ష్మిని సంబోధించే శ్రీ అనే పదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని అవతారమూర్తిని పిలుస్తారు. వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని ఉద్ధరించి వేదములను కాపాడిన అవతారం. రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి చక్రాయుధంతో వాణ్ణి సంహరించి భూమాతను జలంపై నిలిపిన స్వామి. వేదాలను రాక్షసుల బారి నుంచి రక్షించిన స్వామి. మన తెలుగు రాష్ట్రాల్లో ఆది వరాహస్వామి దేవాలయాలు చాలా అరుదు. అలాంటిది కరీంనగర్ జిల్లాలో కొలువై ఉండడం ఎంతో విశేషం. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఒక బండర్ రాయి పైన చిన్న ఎలుక ఆకారంలో స్వామి వెలిశాడు. అది వరాహస్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్ళు కూడా పక్కనే ఉన్న మరొక బండపైన దర్శనమిస్తాయి. స్థల పురాణం ప్రకారం సుమారు 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సు చేయగా ఆయన కలలో స్వామివారు కనిపించి ఏమి కావాలని కోరగా, అప్పుడు మహర్షి ఇక్కడే కొలువై ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని కోరగా అప్పుడు స్వామివారు ఒక బండరాయిలో వెలిసినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ స్వామివారు బయటే ఉంటారు, ఎలాంటి మందిరం కానీ గోపురం కానీ ఉండదు. కరీంనగర్ నుండి కమాన్పూర్ మీదుగా గోదావరి కనికి ప్రత్యేక బస్సులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆ ఆదివరాస్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలకు పాత్రను అవుతాం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ నమస్కారం. నేటి మన దేవాలయాల్లో దర్శించబోయే క్షేత్రం ఆదివరాహస్వామి దేవాలయం కమాన్పూర్. దశావతారాల్లో వరాహావతారం ప్రసిద్ధమైనది. వరాహ అవతారంలో జలప్రలయంలో చిక్కుకున్న భూమండలాన్ని తన కురల మీద ఆదిదేవుడు రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. దశావతారాల్లో మూడో అవతారం వరాహావతారం. మహాలక్ష్మిని సంబోధించే శ్రీ అనే పదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని అవతారమూర్తిని పిలుస్తారు. వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని ఉద్ధరించి వేదములను కాపాడిన అవతారం. రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి చక్రాయుధంతో వాణ్ణి సంహరించి భూమాతను జలంపై నిలిపిన